అర్జున ఒకవేళ కర్ణుడు ఘటోత్కచుణ్ణి సంహరించి ఉండకపోతే ఏదో ఒకరోజు ఘటోత్కచుని నేనే చంపేసి ఉండేవాడిని అని శ్రీకృష్ణుడు అర్జునునితో ఎందుకన్నాడు ఘటోద్గజుని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ వస్తాయి ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తున్న రసజ్ఞులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొడుతున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక విషయానికొస్తే మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడు అతి భయానకమైన యుద్ధం చేశాడు ఘటోత్కచుణ్ణి సంహరించే తరుణం ఆసన్నమయ్యింది కర్ణుడు ఇంద్రుడు తనకు ప్రసాదించిన ఆ శక్తిని తీసుకున్నాడు ఘటోత్కచుని వైపు గురి పెడుతూ ఉన్నాడు అది కాంతులు ప్రజ్వరిల్ల చేస్తూ గంటల మోతతో ఆకాశాన్ని దద్దరిల్ల చేస్తూ ఉంది దాన్ని చూడగానే ఘటోత్కచునికి భయం కలిగింది ఒక్కసారిగా అలా పక్కకు తప్పుకోవాలి అనుకున్నాడు కానీ ఆ శక్తి ఆయుధం ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధం ఇక దానికి తిరుగులేదు అదొచ్చి పడిందంటే చావు ఖాయం మృత్యువుకు తోబుట్టూలా ఉంది ఆ ఆయుధము అని మహాభారతంలో తిక్కన వర్ణించాడు ఆ ఆయుధాన్ని కర్ణుడు ఆ ఆయుధాన్ని ప్రయోగించాడు ఘటోత్కజుని వైపు దూసుకోనొచ్చింది అప్పటి వరకు మాయోపాయం చేత మాయల చేత యుద్ధం చేస్తున్న ఆ ఘటోత్కచుని మాయలన్నింటినీ ముందు ఛేదించి పారేసింది శక్తి ఆయుధం ఆ తర్వాత ఘటోత్కజుని వక్షస్థలాన్ని భేదించుకుంటూ వెళ్ళింది అంటే అతని గుండెను చీల్చి పారేసి ఘటోత్కజుని యొక్క వీపు నుంచి బయటికొచ్చి అక్కడి నుంచి ఆకాశం వైపు దూసుకెళ్ళిపోతోంది ఎలా ఉందంటే నక్షత్రాలు మిలమిలమిల మెరుస్తూ ఉంటాయి కదా అవి కూడా వెలవెల పోయేటట్లు ఉంది ఆ శక్తి ఆయుధం యొక్క కాంతి అలా ఆకాశం లోపలికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ దేవేంద్రుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది ఒకేసారి మాత్రమే ఉపయోగించుకో అలా ఇస్తున్నాను ఈ ఆయుధాన్ని అని చెప్పి మరీ దేవేంద్రుడు కర్ణునికి ఆయుధాన్ని ఇచ్చాడు అంటే నువ్వు ఎవరి మీదన్నా ప్రయోగించు ఒక్కసారి ప్రయోగించావంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేస్తుంది ఇది అని చెప్పాడు అదే జరిగింది ఆయుధం ఘటోద్గజుని గుండెను చీల్చి పారేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఘటోత్కచుడు అక్కడి నుంచి అతి భయానకంగా కూలిపోయాడు చాలా ఎత్తుగా చాలా దృఢంగా ఉన్నాడు ఘటోత్కచుడు గుండెను చీల్చితే ఇంకేమిటి బతికుండేది నోట్లో నుంచి చొల్లు కారుస్తూ ఉన్నాడు నోట్లో నుంచి నాలుక బయటకు సాగిపోయింది భూమి మీద అలా బొక్క బోర్లా పడిపోయాడు మొహం మొత్తం వికృతంగా మారిపోయింది ఘటోత్కచుడు మరణించాడు ఇలా ఘటోత్కచుడు మరణించగానే కౌరవ సైన్యంలో శంఖనాదాలు మిన్నుముట్టాయి భేరీ ద్వానాలు మిన్నుముట్టాయి సింహనాదాలు చేస్తూ ఉన్నారు ఘటోత్గజుడు మరణించాడు మరణించాడు అని కౌరవ సైన్యంలో సింహనాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే వార్ క్రై అని చెప్పి అంటాం అలా అరుస్తూ ఉన్నారు కేరింతలు కొడుతూ ఉన్నారు కౌరవ సైన్యంలో వెంటనే దుర్యోధనుడు తన బంధువులతోనూ ఇతర మిత్రులతోనూ కలిసి కర్ణుని దగ్గరికొచ్చి కర్ణుణ్ణి కౌగులించుకొని ఆహా ఎంత అద్భుతమైన పని చేశావు కర్ణ అని చెప్పి సంతోషించాడు అక్కడ కౌరవ సైన్యంలో ఒక ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొని ఉంది ఇక పరిస్థితి చూడండి సంజయుడు ఇది మొత్తం ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా ఇది పరిస్థితి అని చెప్పాడు వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు ఆహా ఎంత సంతోషకరమైన విషయము మాయల చేత బలం చేత బాహుబలం చేత ఉన్న ఆ ఘటోత్కచుడు అతి భయానకంగా యుద్ధం చేశాడు ఇప్పటి వరకు నాకు నువ్వు వివరించావు అతడు మరణించగానే పాండవులు విపరీతంగా దుఃఖిస్తూ ఉండాలి వాళ్ళ కోపం కూడా వచ్చి ఉండాలి వాళ్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగాడు ఈ ధృతరాష్ట్రుడు చూడండి ఎన్ని దొంగవేశాలంటే ఘటోత్కచుడు మరణించాడు తన కుమారుడు ఆనందంగా ఉన్నాడు కదా కానీ ఇది కాదు వీడికి కావాల్సింది తన కుమారుడు ఆనందంగా ఉండడంతో పాటు అవతలి వాళ్ళు ఏడుస్తున్నారా లేదా ముందు నాకు అది చెప్పు అని చెప్పి అంటున్నాడు ఇదే కుత్సిత బుద్ధి ధృతరాష్ట్రునిది సుస్పష్టంగా మనకు అర్థం అవుతుంది భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకంలోనే మనకు అర్థం అవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ సంజయ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం అర్జున విషాద యోగంలో అక్కడే వాడి బుద్ధి బయటపడుతోంది ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవ పాండవులు కిమ్ అకుర్వత సంజయా ఏమి చేసిరి సంజయ ఏమంటున్నాడు వీడు కౌరవులు పాండవులు ఏమి చేసిరి కాదు అక్కడ ఉన్న నా కుమారులందరూ ఏమి చేసిరి అని కాదు అక్కడున్న మనవాళ్ళందరూ ఏమి చేసిరి అని కాదు వీడేమంటున్నాడు నా నావాళ్ళు ఎవరు కౌరవ సైన్యం నా పిల్లలు నావాళ్ళు పాండవాస్ పాండవాశ్చయివా ఆ పాండవులు ఏం చేశారు కురుక్షేత్రంలో ఇది భగవద్గీతలో ధృతరాష్ట్రుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న అక్కడే ఇతని పుత్ర వ్యామోహము ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు ఘటోత్కచునికి సంబంధించి పాండవులు ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశాడు సంజయుడు వివరిస్తూ ఉన్నాడు మహారాజా కర్ణుడి వల్ల ఘటోద్కజుడు మరణించాడు పాండవులు దుఃఖంతో కృంగిపోతూ కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ మహారాజా అదేంటోగాని శ్రీకృష్ణుడు సంతోషంతో సింహనాదం చేసి ఆనందంగా తన పాంచజన్యాన్ని పూరించి తన చేతిలో ఉన్న పగ్గాలను రథానికి కట్టేసేసి చక్కటి గాలిలో మందార వృక్షం అటూ ఇటూ ఊగుతూ ఉంటుందే అలా నాట్యం చేస్తూ ఉన్నాడు ఆ రథం మధ్యలో నిలబడి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోయి వింటున్నాడు ఇక కృష్ణుడండి నాట్యం చేస్తున్నాడు రథంలో అర్జునుని దగ్గరికి వెళ్ళి అర్జునుని కౌగిలించుకున్నాడు అర్జునుని వెన్ను మీద అలా చరిచాడు మళ్ళీ గట్టిగా కేరింతలు కొట్టాడు సింహనాదం చేశాడు కృష్ణుడు ఇదంతా అర్జునుడు చూసి కృష్ణా ఏం చేస్తున్నావు ఏమిటి ప్రవర్తన మనవాడు మన ఘటోత్కచుడు మరణించాడు కృష్ణ చూడు మన సైన్యం ఎలా బాధపడుతోందో చెల్లా చెదురై అటు ఇటు పరిగెత్తుతోంది మన సైన్యము మన ఘటోత్కచుడు మరణించేసరికి ఏం చేయాలో అర్థంగాక మేమందరం బాధలో మునిగిపోతూ ఉంటే నువ్వేమిటి కృష్ణ ఇలా సంతోషంతో నాట్యం చేస్తూ ఉన్నావు అసలు నీకు సంతోషం కలగడానికి కారణం ఏమిటి ఓ మహాపురుష కృష్ణ ఏమిటిది గౌరవంతో ప్రవర్తించాల్సిన నువ్వు ఇలా చులకన భావం కలిగేలాగా ప్రవర్తిస్తున్నావేంటి అని అర్జునుడు ప్రశ్న వేశాడు అర్జునుని ప్రశ్నలో ఏమైనా తప్పుందండి ఏం లేదు కృష్ణుడు సమాధానమిచ్చాడు దాన్ని తిక్కన ఒక అద్భుతమైన వచనంలో ద్రోణపర్వంలో రచించాడు దాని అర్థం ఏంటో నేను చెప్తాను కృష్ణుడు నవ్వి అర్జునునితో అంటున్నాడు అర్జున ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలను తీసుకొని వాటికి బదులుగా ఆ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు అది దివ్యమైనది అది కర్ణుని దగ్గర ఉన్నంత వరకు నిన్నెలా బతికించుకోవాలి ఎలా బతికించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఈరోజు ఆ కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు దాంతో ఇప్పుడు అది కర్ణుని దగ్గర లేకుండా పోయింది దాన్ని ఒకేసారి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మరీ ఇచ్చాడు ఇంద్రుడు అది వెళ్ళిపోయింది ఒకవేళ ఆ శక్తి గనక కర్ణుడి దగ్గర ఉన్నట్టయితే నేను నా సుదర్శన చక్రాన్ని నువ్వు నీ గాండివం అనే ధనస్సును ధరించి ఇద్దరం ఏకమై కర్ణుడిని ఎదురించడానికి ప్రయత్నం చేసినా సరే ఆ శక్తి ఆయుధంతో జయించగలడు కర్ణుడు అలాంటి మహామహిమాన్వితమైనది అది కర్ణుడెన్ సామాన్యమైన వాడు కాదు దేవతలతో సమానమైనవాడు కర్ణుడు దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుణ్ణి యాచిస్తే పుట్టుకతో తనకు వచ్చిన కవచకుండలాలను తీసిచ్చాడు తన చర్మం నుంచి కోసి మరీ ఇచ్చాడు కవచాన్ని అప్పట్నుంచే కర్ణునికి వైకర్తనుడు అనే పేరు వచ్చింది నీ తండ్రి ఇంద్రుడు నీ కొరకని కర్ణుడి దగ్గరికెళ్ళి అతని దగ్గర ఉన్న సహజ కవచకుండలాలను గనక అతణ్నించి వేరుచేసి తీసుకెళ్లకపోయినట్టయితే ఆ కర్ణునికి ఎదురుగా నిలబడగలిగే సామర్థ్యం ఎవరికుంటుంది ఇక కవచకుండలాలు పోవడంతో అతడు సాధారణ మానవుడైపోయాడు పైగా ఆ దివ్యమైన శక్తి అనే ఆయుధం కూడా ఇప్పుడు అతనికి లేదు అందువల్ల ఇక నువ్వు సులభంగా కర్ణుడిని గెలవడానికి వీలవుతుంది కాబట్టి కర్ణుడిని ఇక నువ్వు నల్లేరు మీద నడకలాగా గెలిచేయచ్చు అతన్ని ఓడించొచ్చు ఇప్పుడు అర్జున నీ కొరకనే నేను ఎందరెందరినో హతమారుస్తూ వచ్చాను ఏకలవ్యుడిని హతమార్చాను శిశుపాలు చంపాను జరాసంధుణ్ణి సంహరించేలా చేశాను ఒకవేళ ఏకలవ్యుడు శిశుపాలుడు జరాసంధుడు ఇలాంటి వాళ్ళందరూ గనక ఇప్పుడు జీవించి ఉన్నట్టయితే దుర్యోధనుడు వాళ్ళందరిని కూడా సహాయానికి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేవాడు అలాంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తే వాళ్లను ఎవరు ఎదిరించలేరు ఇక ఘటోత్కచుని విషయానికి వస్తాను అర్జున ఈ ఘటోత్కచుడు ఎవరు ఎవరు మీకేమో అన్న కుమారుడు అంటే భీముని కుమారుడు అవునా మీరు అలా చూస్తారు మావాడు మా కోసం యుద్ధం చేయడానికి వచ్చాడు మావాడు మావాడు అని చెప్పి అలా చూస్తారు కానీ నేను చూసే కోణం వేరు అర్జున ఈ ఘటోత్కచుడు బకాసురుడి లాంటి రాక్షసుడు హిడింబాసురుడి లాంటి రాక్షసుడు కిమ్మీరుడి లాంటి రాక్షసుడు రాక్షసులు వీళ్ళందరూ ఘటోత్కచుడు మన వైపు వచ్చి యుద్ధం చేస్తే చేసుండొచ్చేమో గాని ధర్మం పట్ల ద్వేషం ఉన్నవాడు ఘటోత్కచుడు రోషం కలిగి ఉన్నాడు ధర్మ ద్వేషం కలిగి ఉన్నాడు అలాంటి వాళ్లను చూస్తూ నేనెలా సహిస్తాను ఏదో ఒకరోజు ఈ ఘటోత్కచుని ప్రవర్తన నాకు నచ్చకపోవచ్చు నేను వాడి ప్రవర్తనను సహించకపోవచ్చు కాబట్టి ఆ బకాసురుడు హిడింబాసురుడు కిమ్మీరుడు లాంటి రాక్షసుల లాగా ఈ ఘటోత్కచుడు కూడా మరణించడం నాకు ఇష్టమైనది నాకు ఇష్టమైతడు మరణించడం ఈ ఘటోత్కచుడు రావణాసురుడితో సమానమైనటువంటి వాడు ఒకవేళ ఇతడు యుద్ధంలో ఈ సమయంలో కర్ణుడి చేతిలో మరణించకుండా ఉండి ఉంటే ఈ యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత నేనే స్వయంగా పూనుకొని ఈ ఘటోత్కచుడిని సంహరించవలసి వచ్చేది అందువల్ల ఇది నాకు చాలా సంతోషకరమైన విషయము దుఃఖపడే విషయం కాదు సరే మన సైన్యాలు బాధపడుతున్నాయంటావా అది చాలా సహజము కౌరవ సైన్యం యొక్క ఉత్సాహం కూడా పెరుగుతూ ఉంటుంది ఇదంతా తాత్కాలికము నువ్వు యథార్థాన్ని తెలుసుకో అర్జున ఉత్సాహంతో ఉండు అని అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పాడు ఇదంతా ఎవరు చెప్తున్నారండి మళ్ళీ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు మొత్తం ఇదంతా విన్నాక ఇప్పుడు ధృతరాష్ట్రుని పరిస్థితి ఏంటండి లబో దిబో లబో దిబో లబో దిబో అని తల బాదుకోవడమే ఇంతకుముందే చాలా ఆనందించాడు కదా తన కుమారుడు కర్ణుడు అందరూ ఆనందంగా ఉన్నారు ఘటోద్గజుడు మరణించాడు అని చెప్పి ఆనందంగా ఉన్నాడు కదా పాండవులు ఏడుస్తూ ఉంటారు అని చెప్పి కూడా ఆనందంగా ఉన్నాడు కదా కృష్ణుడు ఇదంతా అర్జునుడికి చెప్పాడు అని సంజయుడు చెప్పగానే మళ్ళీ లబోదిబో అనుకుంటున్నట్టు ఒక ప్రశ్న వేశాడు సంజయ నాకు తెలియక అడుగుతాను కర్ణుడు అసలు ఇన్ని రోజులు ఏం చేశాడు ఏం చేశాడు యుద్ధంలో ఒక మహావీరుడిని మాత్రమే సంహరించి ఇంద్రుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఆ దివ్యమైన శక్తి ఆయుధము ఆ విషయం తెలుసు కదా కర్ణునికి అలాంటప్పుడు ఆ ఆయుధాన్ని అర్జునుని మీద వెంటనే ప్రయోగించేసి ఉంటే ఆలస్యం చేయకుండా మొట్టమొదటి రోజు రాగానే కర్ణుడు ప్రయోగించేసుంటే అయిపోయేది కదా అర్జునుని సంహరించి ఉంటే అసలు పాండవులు ఇప్పటిదాకా యుద్ధభూమిలో నిలబడి ఉండేవాళ్ళ యుద్ధం చేయాలని చెప్పి ప్రయత్నం చేసుండేవాళ్ళ అసలు వాళ్లకు యుద్ధం చేయాలన్న ఉత్సాహమే ఉండేది కాదు కదా ఎందుకు ఆ పని చేయలేదు కర్ణుడు అని ప్రశ్న వేశాడు అంతేకాకుండా ఇంకొక ఆసక్తికరమైన మాట అన్నాడు మహాభారతంలో ధృతరాష్ట్రుడు సంజయ నా కుమారులు వాళ్ళు సంజయ నీచులు వాళ్ళు ఏం ఆలోచనే లేదు వాళ్లకు సంజయ కనీసం నువ్వైన ఆ శక్తి ఆయుధం గురించి వాళ్లకు గుర్తు చేయలేకపోయావా యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆ శ్రీకృష్ణుడు చూడు ఎంతటి పని చేశాడో ఘటోత్కచుణ్ణి కావాలని చెప్పి కర్ణుని ముందుకు పంపించి సైన్యాన్ని నాశనమయ్యేలా చేసి ఘటోత్కచుని మీద కర్ణుడు దేవేంద్రుడు ఇచ్చిన ఆ దివ్యమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించేలా ఈ శ్రీకృష్ణుడు చేశాడు ఎలా ఉందంటే మూర్ఖుని చేతిలో ఉన్న ఒక తీయటి పండును తెలివిగల వా నాకు అంటే కొన్ని చెప్తున్నప్పుడు నవ్వు వస్తుంటుందండి మహాభారతంలో ఉన్న ఆ చక్కటి ఉపమానాలు మనం సమాజంలో కూడా చూస్తుంటాం శ్రీకృష్ణ పరమాత్మ బాల్య లీలలు అవి కూడా గుర్తొస్తుంటాయి నాకు భాగవతంలో అధ్యయనం చేసినవి ఏమంటున్నాడు అంటే ధృతరాష్ట్రుడు మూర్ఖుని చేతిలో ఒక తీయని పండు ఉంటే ఆ పండును తెలివిగలవాడు అప అపహరించుకుపోయినట్టు ఈ శక్తి ఆయుధాన్ని అపహరించుకుపోయాడు కృష్ణుడు ఏమిటి ఇదంతా అని తలకాయ పట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు అయితే కర్ణుడు ఎందుకు ప్రయోగించలేదు అన్నదానికి సంజయుడు సమాధానం చెప్పాడు ఈ ప్రశ్న సమాధానం అదంతా మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను ఘటోత్కచుణ్ణి ధర్మరాజు కూడా అయ్యో మా తమ్ముని పుత్రుడు అని చెప్పి చాలా ఆనందంగా దగ్గరికి తీసుకుంటాడు అలాగే చూస్తాడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ మా కుమారుడు మా కుమారుడు ఘటోత్కచుడు ఎంత బలాఠ్యుడు మేమెప్పుడు పిలిచినా వస్తాడు బాహ్ మాకెంతటి బలం ఉంది అని చెప్పి వీళ్ళు చూస్తారు మరి మిగతా సమయంలో ఘటోత్కచుడు ఏం చేస్తున్నాడు వీళ్ళు మరో కోణంలో చూడగలరా కష్టం శ్రీకృష్ణుడు చూడగలడు అతడు రాక్షసుడు ఏమేం చేస్తున్నాడు ధర్మానికి ఎలా హాని చేస్తున్నాడు భూభారాన్ని తగ్గించడానికే కదా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది భాగవతంలో వేదవ్యాసుడు ఒకే ఒక్క మాటలో చెప్పాడు కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం భగవంతుడే సరాసరి శ్రీకృష్ణుడిలా దిగి వచ్చాడు ఆ శ్రీకృష్ణుడు భూభారాన్ని తగ్గించాలని అనుకుంటాడు తప్ప తన మన వీడు బతకాలి వాడు బతకూడదు ఇవన్నీ లేవక్కడ ధర్మం బతకాలి అంతే శ్రీకృష్ణుడు ఆలోచించేది యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్యా తదాత్మానం స్రజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణుడు ఆలోచించే విధానమే వేరు పాండవులకు విజయం కట్టబెట్టాలి అని కాదు పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు గెలిస్తే ధర్మం గెలుస్తుంది వాళ్ల పరిపాలనలో ధర్మం ఉంటుంది ఏది ధర్మం ఏది ధర్మం కాదు అని సమాజానికి తెలియజేయడము ధర్మం తప్పి ప్రవర్తిస్తే అవతలివాడు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా సరే శ్రీకృష్ణుడు వాటన్నింటినీ రకరకాలుగా భగ్నం చేసి ధర్మస్థాపన చేసి తీరతాడు ఇది కృష్ణ పరమాత్మ తత్వంలో మనకు కనిపిస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా పాత వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇతిహాసం ఛానల్ లోపలికి వెళ్ళి ఎన్నెన్నో ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి మీ అభిప్రాయాలు రాస్తూ చక్కగా కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళందరికీ నేను మరోసారి నమస్కరిస్తూ మరొకసారి సవినయంగా అందరినీ అడుగుతూ ఉన్నాను సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కండి జై శ్రీమన్నారాయణ